iNews. Corona second wave, third wave, Sandhana Kalalo, Prabhupam Pratishtatmakanga Praraminchina Patasalalo, Corona Kalakala Reptunde, Ongole DRR Municipal High School lo Pradhanopadhyayudito Saha, Muguru Upadhyayulu, Muguru Vidyarthulaku, Corona positive Nirdharanainde, Marikondaru Upadhyayulu, Vidyarthulaku, Corona Lakshanalato, Patasalaku Selavu Pettaru, Patasalalo Panichestunna Upadhyayulu, Bodhanetara Sibbandi, Vidyarthulu, Vari Tallidandrulu, Tivra Bhayandolanaku Gurautunnaru, Deeniki Sambandhinchi Marinta Samacharam Maa Pratinidhi Srinivas Andistaru. COVID second wave purtavutu, third wave pramadam punchu undanetuvanti sannadha time lo prabhutvam pratishtatmakanga paathashalanu prarambhinchindi. Aithe courtu enni uttaravulu ichinappudiki 85% vaccination purtaindi ane uddesham toti paathashalanu mottanni kuda somvaram roju prarambhinchadam jarigindi. Aithe patanamloni DRR Municipal High School lo already ee roju COVID kalakalam regindi. Ippudike muguru upadhyayulu muguru vidyarthulu kuda COVID confirm kavadam jarigindi. Ippudu mantho paatu incharge headmaster garu mantho paatu unnaru annani telusukundam. Sir, paathashalalo COVID entha mandiki vachindi? స్థానిక డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఎంతో ఉత్సాహంతో వచ్చిన విద్యార్థులకి ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఉపాధ్యాయులకి ప్రధానంగా ముగ్గురు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఇద్దరు ఉపాధ్యాయులకి ట్రేస్ అయింది. అలాగే విద్యార్థుల్లో కూడా ముగ్గురు ట్రేస్ అయినట్టుగా గుర్తించబడింది, ట్రేస్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి తరగతులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఉపాధ్యాయులలో కూడా కొంతమంది ఇంకా ట్రేస్ రిపోర్ట్ కరెక్ట్గా లేదు, వాళ్ళకి మాత్రం లక్షణాలు కనబడుతున్నట్టు సెలవులు చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో పాఠశాల తరగతి గదుల్లో విద్యార్థుల్ని ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని మా అధికారులకు తెలియచేశాము. మా కమిషనర్ గారు అన్ని తరగతి గదులు శానిటైజేషన్ చేసి తర్వాత విద్యార్థులందరికీ టెస్టులు కూడా నిర్వహించారు. ఈ టెస్టులు పూర్తవడం వల్ల మనకి విద్యార్థుల్లో ముగ్గురికి ట్రేస్ అయిందని తెలిసింది. ఈ పరిస్థితుల్లో మేము ట్రేస్ కాకముందు నుంచి కూడా పాట తరగతి గదులకు వెళ్ళే విద్యార్థుల్ని మరి టెంపరేచర్ టెస్టింగ్, అలాగే తరగతి గదిలో వారిని రూమ్ చాలా దూరంగా కూర్చోబెట్టడం, విద్యార్థుల్ని ఉపాధ్యాయులు ఆ బోధనలో కూడా కొంచెం ఆ దూరాన్ని పాటిస్తూ నియమాలకు అనుగుణంగా బోధన నిర్వహిస్తున్నాం. ఈ పరిస్థితి ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ దురదృష్టకరమైన వాతావరణం మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. అన్ని రంగాలలో ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తుకి విద్య చాలా అవసరం కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు పాఠశాల తెరుస్తారా, ఎప్పుడు మా పిల్లలను బడికి పంపుదామని ఉత్సాహంగా వచ్చిన విద్యార్థుల్లో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. కాబట్టి ఆ దైవం త్వరగా మనల్ని ఈ రాక్షసిని సంపూర్ణంగా అంటే పూర్తిగా నశింపజేసి మనుషులకి స్వేచ్ఛనిస్తుందని ఆశిద్దాం. సార్, మరి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కూడా దాదాపు 85%, కొన్ని పాఠశాలలో 100% పూర్తయిందన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులకి అలాగే బోధనేతర సిబ్బంది మొత్తానికి కూడా వ్యాక్సినేషన్ 100% జరిగింది? చేయించుకునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? లేదు, మన పాఠశాలని వ్యాక్సినేషన్ సెంటర్గా ఉండటం వలన అందరూ ఉపాధ్యాయులు వ్యాక్సినేషను 2 times చేసుకున్నారు. ఇప్పుడు ట్రేస్ అయిన ముగ్గురు కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళే. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఒంగోలులోని మున్సిపల్ హైస్కూల్లో ఇప్పటికే ముగ్గురు ఉపాధ్యాయులు ముగ్గురు విద్యార్థులు కరోనా బారిన పట్టడం జరిగింది. అయితే ఇంకా కొంతమంది ఉపాధ్యాయుల్లోనూ ఆ లక్షణాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే విద్యార్థుల్లో కూడా ఇంకా కొంతమంది అనుమానితులు ఉన్నారు. అయితే పాఠశాల మొత్తం కూడా శానిటైజేషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు అయితే పాఠశాలకు సెలవు వేయకుండా క్లాసులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇది రానున్న రోజుల్లో ఈ కరోనా ఇంకా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ అనుమానితులు వచ్చిన తర్వాత కూడా వారికి సరైనటువంటి ఆ వినియోగం అంటే వారిని ఐసోలేషన్లో ఉంచటమా లేకపోతే వారికి ప్రత్యేకంగా ఉంచటమా అనే జాగ్రత్తలు తీసుకోకుండా ఇంకా పాఠశాల నిర్వహించడం అనేది కొంత భయాందోళనకర వాతావరణం అని చెప్పి ఉపాధ్యాయులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు లక్ష్మణ్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఒంగోలు.